ఏమండి తనకి బాంబే వచ్చేసాం, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? జీపీ రాజన్ రోడ్. హలో, యా జీపీ రాజన్ రోడ్, గో స్ట్రైట్ టర్న్ లెఫ్ట్. థ్యాంక్ యూ. ఓ ఇదేనా, ఇంతకు ముందు వచ్చారా ఇక్కడికి? లేదు శివ, ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ ఎవరినైనా అడగాలి. ఏంటి అడగాల? నంబర్ అయినా ఉందా? లేదు, కనుక్కుందాం. ఏమండి ఇంత పెద్ద సిటీలో ఫోన్ నంబర్ డోర్ నంబర్ లేకుండా ఎలా కనుక్కుంటామండి? మా అమ్మ చెప్పింది, ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారట. ఏంటండి చిన్నపిల్లలాగా? లేదు శివ, నువ్వు అనుకున్నట్టు కాదు. జీపీఆర్ అంటే మా తాతయ్య, ఆయన పేరు మీద ఈ రోడ్ ఉంది. జీపీ రాజన్ కంపెనీస్ని అడిగితే ఎవరైనా చెప్తారు. లేదండి, జీపీ రాజన్ ఒక బెల్పూరి స్టాల్ చూశాను, రోడే ఆ పేరు మీద ఉన్నప్పుడు రోడ్లో కొట్టు పెట్టుకుని రేంజ్కి వచ్చిండ్రు. అయి ఉండదండి. అరే నేను అదే చెప్పానండి, రండి ఆ షాప్లోనే అడుగుదాం. అక్కడ వద్దులే, పక్క షాప్లో అడుగుదాం. సరే. సామనే బిల్డింగ్ హై, ఉన్సే పూచ్ లీజియే, మాలూమ్ పడ్ జాయేగా. జీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కే లోగ్ యహీ హై. సారీ మ్యామ్, ఐసా కోయి భీ యహాన్ పర్ నహీ హై, ఆప్ కహీ ఔర్ జాకర్ పతా కీజియే. అరే ఇటు వేస్ట్ అండి, ఎలాగైనా పట్టేద్దాం. వచ్చాడ్రా, ఈ చేతికి దొరికితే చచ్చిపోతానే. హలో, ఏ మై తెలుగు నై మాలం, హిందీ మాలం, మై సౌరాష్ట్ర బాయ్ లుచ్చా అచ్చా. ఏంట్రా సడన్ గా బాంబేకి వచ్చా? ఒక చిన్న పని పడింది. మళ్ళీ పనా? నాకు కాదు. ఇదేం సెటప్రా? ఇదేం గెటప్రా? ఒరిజినలా? ఇదెప్పుడు పెంచావరా? నువ్వు వచ్చిన చిక్కుల్లో పడేసేవే, అప్పటి నుంచి పెంచా. సెటప్ను మార్చి గెటప్ను మార్చి అరకొర హిందీతో వీధుల్లో తిరుగుతున్నానరా. హలో బ్రదర్, ఏదైనా సరే ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇలా రోడ్డు మీద నుంచి మాట్లాడితే రెండు గ్రూపులో ఎవరు చూసినా ప్రాబ్లం అవుతుంది. ఏంటి రెండు గ్రూపులా? ఏంటి బ్రదర్ అలా అడుగుతారు? నన్ను వెతుకుతున్న ఆంధ్ర గ్రూప్ ఒకటి, తన్ని వెతుకుతున్న బాంబే గ్రూప్ ఒకటి, అంటే రెండు గ్రూపులే కదా. ఇక్కడే పడుకుంటాను, ఇక్కడే స్నానం చేస్తాను. నో ఇల్లు నో రేషన్ కార్డ్. ఏ బావు పానీ ఖోలీ సేవా చాహే లోగ చాబీదే. అయ్యో వీడొకడు సమయాన్ని గడిపించేశాడు. బ్రదర్ మిమ్మల్ని వాటర్ క్యాన్ పెట్టాలట, టీ అడుగుతున్నాడు. నీకు హిందీ కూడా తెలుసా చెల్లమ్మ? అది హిందీ కాదు, మరాఠీ. ఏ ఛానల్ వదిలిపెట్టదన్నమాట. ఇల్లు ఇక్కడేనా? నేను ఇంకా తిప్పిస్తున్నాడు అనుకున్నాను, కరెక్ట్ గానే తీసుకొచ్చాడు. చిన్నప్పటి నుంచి ఇలాంటి కోతి పనులు చేస్తూనే ఉంటాడు. రే పట్టుకో, రండి పైకి వెళ్దాం. డబ్బులు ఇచ్చారా? ఎక్కడికి వెళ్తున్నావు? వాటర్ గురించి చెప్పి మ్యాటర్ ఓపెన్ చేశాడే, క్వార్టర్ కొట్టినట్టు బుర్ర గిర్రం తిరుగుతుంది. ఇప్పుడు ఏం జరగబోతుందో ఏమో. ఎక్కడెక్కడో తిరిగి కరెక్ట్ గా ఇంటి ముందుకు వచ్చి ఆగావు, ఎందుకురా ఇలా చేసావు? తీసుకురా. రే అలా పడేస్తావేంట్రా, గిటార్ విరిగిపోతుంది.
రేయ్, అది గిటార్ బ్యాగ్ రా, క్యారీ బ్యాగ్ కాదు. శివా, ఫ్రిడ్జ్ లో కూలింగే లేదు. అది అసలు ఫ్రిడ్జే కాదు. మ్యాటర్ డైవర్ట్ చేయకుండా ఎందుకు వచ్చారో చెప్పండి. ఏం లేదురా. డోంట్ టచ్. ఒక అడ్రస్ కనుక్కోవాలంతే. ఏం అడ్రస్? అదంత డీటెయిల్డ్ గా లేదు. నాన్ డీటెయిల్డ్ గా ఉన్నా పర్వాలేదు, చెప్పు. రాజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బాంబే. అంతే. ఎరా, ఇది ఒక అడ్రస్సా? డీటెయిల్డ్గా లేకపోయినా డీటెయిల్స్ అనే ఉండాలిగా, ఎలాగరా కనిపెట్టేది? ఏం ప్రాబ్లం లేదురా, ఓ వారమైనా పర్లేదు, మెల్లిగా కనుకుంటే చాలు. అంతవరకు ఎక్కడుంటారు? ఇక్కడే. నో, నువ్వు అడ్రస్ మళ్ళీ చెప్పు. రాజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బాంబే. రాజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బాంబే. ఇన్ని డీటెయిల్స్ ఉన్నాయిగా, జస్ట్ 2 అవర్స్ లో కనిపెట్టేస్తా. చెప్పానా, ఫ్రెండ్ అండి, నా కోసం ప్రాణమైనా ఇస్తా. నేను ఇవ్వకపోయినా తీసుకుంటాడు. దట్ ఈస్ వై మై సర్చ్ స్టార్టింగ్. तुम लोग क्यों उसे ढूंढ रहे हो? उस अरे, मुझे तो और लड़की चाहिए. काई को? शादी थी उसकी, भाग गई इस साले. ठीक है, तुम लोग उस लौंडी को ले जाओ, लेकिन साले उस लौंडे को हम लोग खत्म कर देंगे. वो क्या है? कैसे हुआ? वो ऐसे ही गिर गया था. कैसे? बाथरूम में गिर गया था. हाँ प्रिया, बॉम्बे వచ్చేసాం. తన చెప్పిన అడ్రస్ దొరకలేదు, ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాం. వాడు ఆ పని మీదే వెళ్ళాడు. నేను ఈ రోజులు తనతో పాటు ఉంటానో తెలియదు, కానీ చాలా హ్యాపీగా ఉన్నాను. రే, నాకు ఒకటి అనిపిస్తుందిరా. ఏంటి ప్రియా? ఆ అమ్మాయి నువ్వు అంటే ఇష్టం అని చెప్పి ఆ అడ్రస్ కనిపెట్టకర్లేదని నీతోనే వచ్చేస్తానంటుందేమోరా. నిజంగానా ప్రియా? శివా, నీ ఫ్రెండ్ తప్పకుండా ఆ అడ్రస్ కనిపెట్టేస్తాడు కదా. రే శివా, నువ్వు ఇంకా వెళ్ళలేదా? రే, నీకోసమే వెయిట్ చేస్తున్నావు. రే, మీరు ఎప్పుడు వెళ్తారా, నేను వెయిట్ చేస్తున్నా. అలా మాట్లాడతావేంట్రా? నేను ఇంతేరా, ఇక్కడ నుంచి నా ఇంట్లో ఇన్ అండ్ అవుట్ నాకు కనబడుతుంది. నువ్వు అవుట్ అయినప్పుడే నేను ఇన్ అవుతా. ఏవైనా సరే, సెల్ టు సెల్, ఫోన్ టు ఫోన్, యు అవుట్ గోయింగ్, ఐ ఆమ్ ఇన్ కమింగ్. సరే, పదండి. आपके पास एंट्री पास है क्या? अरे अरे, रुको रुको, इस गाड़ी को रुको. स्टॉप स्टॉप स्टॉप. तुम अंदर कहाँ चले आ रहे हो? तुम्हें वहाँ पे रोका गया ना, फिर तुम अंदर क्यों चले आए हो? मैं उनके रिलेशन में. किसके रिलेशन में हो? उनसे मिलने आई हूँ. चलो साइड में लगाओ गाड़ी, साइड में लगाओ. हाँ, यही रोको. सर तनु. हाँ बोलिए. अम्मा शारदम्मा गारी मनोवराल. क्या बोल रहे हैं? मैं चेन्नई से आई हूँ. हाँ, शारदा माँ की पोती हूँ. हाँ, उनसे मिलना है इसीलिए आई हूँ. ठीक है, मैं जाके पूछ के आता हूँ. लेकिन आपको मालूम होना चाहिए कि आपने किस तरह से एंट्री मारी है. ले चल बिल्लू. इनका ख्याल रखना, मैं जाके पूछ के आ रहा हूँ. ठीक है साहब. एक्सक्यूज मी सर. सर, आंध्रा से दो लोग आए हैं, उनमें से एक कहती है कि शारदा मैम साहब की पोती है. अगर आप इजाजत दें तो मैं उन्हें अंदर पूछ लेता हूँ. वेट करो. ओके सर. एक्सक्यूज मी. అచ్చం మన జానులాగే ఉంది కదూ. రమ్మా.
శివా, నేను చాలా భయపడుతూ ఇక్కడికి వచ్చాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చూసుకుంటారని. దీనికి నీకే థ్యాంక్స్ చెప్పాలి. అదేం అక్కర్లేదు, ఇవి తీసుకోండి. ఓ, ఇంకేంటి? ఇంకేంటంటే చారు, అమ్మమ్మ పిలుస్తుంది, వస్తున్నా. శివా ఉండు, వచ్చేస్తాను. రాజ్ అవునా? హలో. రే శివ, ఎక్కడున్నావు? రోడ్లో. తను? తన ఇంట్లో. ఏమైందిరా? అంతా అయిపోయింది, డ్రామా ఫినిష్. అడ్రస్ దొరికింది, తను చేరాల్సిన చోటుకి చేరింది. రే, నువ్వేమైనా చెప్పావా? తనేం చెప్పింది? చెప్పింది అన్నిటికీ థ్యాంక్స్ అని. ఇంకేం చెప్పలేదా? ఇంకేం చెప్తుంది, అంతకంటే ఏముంది. తను ఇప్పటికైనా అక్కడికి వచ్చినందుకు అందరూ సంతోషించారు. నేను అక్కడ ఎందుకున్నానో నాకే అర్థం కాలేదు. వచ్చిన పని అయిపోయిందని అనిపించింది, అందుకే వచ్చేసా. బెంగళూరు నుంచి బాంబే వరకు వచ్చాను, అది నాకు పెద్ద దూరం అనిపించలేదు. ఇప్పుడు తన ఇంట్లో వదిలేసి రోడ్డు వరకే వచ్చాను. బాగా దూరం అయిపోయినట్టుంది ప్రియా, ఏడు పోస్తున్నట్టుంది. రే, నువ్వు ఊహించినట్టు ఏం జరగదు, ధైర్యంగా ఉండు. రే, వాడు బాధలో ఏదేదో మాట్లాడుతున్నాడు, నువ్వు మాట్లాడు. రే శివ, ఆనంద్ని మాట్లాడుతున్నాను, ఏమైందిరా? రే, నేను ట్రాఫిక్లో ఉన్నానురా, తర్వాత చేస్తాను. ఇంకా బొంబాయిలోనే తిరుగుతున్నావా? నీ ప్రాబ్లం సాల్వ్ అయిందా? లేదా మా అంకుల్తో చెప్పి నీకేమైనా హెల్ప్ చేయమన్నా? పర్చేజ్ మొత్తం అందరూ పైనే ఉన్నారు, సడన్గా తీసుకొచ్చారు. అది తీసుకో ఇది తీసుకొని ఒకటే గొడవ, ప్రాణం తీసేస్తున్నారు. నువ్వు ఇంట్లోనే చూసావు కదా ఎలా నెత్తి మీద పెట్టుకున్నారో. ఇలా చెప్పా పెట్టకుండా తీసుకొచ్చేసి అది కావాలా ఇది కావాలా అని అడిగితే మనకే ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకే కిందకు వచ్చేసాను. కొనేటప్పుడేమో వందలో వేలు చెప్తారు, అమ్మేటప్పుడు పావలాకి పది పైసలకి అడుగుతారు. నీ గాజులు అమ్మితే ఇదే వచ్చింది అమ్మ. అది ఉంచుకోండి, అది మీకే. మనకి మంచి లైఫ్ స్టార్ట్ అయింది. గేట్ దగ్గర నుంచున్నాడు, ఎందుకు పాతవని చేతికున్న గాజులు తీసిచ్చాను, అవమ్మేసి నాకే తెచ్చిస్తున్నాడు. ఎంటే మనవు, బస్కి ట్రైన్కి కూడా డబ్బులు లేవు, ఈ గాజులు అమ్మి పెట్టండి అని అడిగినావు. నీ డబ్బు నాకు ఎందుకు అమ్మా? ఇదిగో కష్టపడి సంపాదించిన డబ్బు నిలబడటం లేదు. ఎప్పుడూ లేని ఏంటి ఇది కొత్తగా సడన్గా ప్రేమ పొంగొచ్చిందా? లేచిపోయిన దానికి పుట్టిందే కదా, గుండెల మీద తన్నేసిపోయింది వీళ్ళమ్మ. ఇంకా కళ్ళ ముందు మెదులుతోంది, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. మాకెప్పటికీ మనశ్శాంతి అనేది ఉండదా? మన కుటుంబ గౌరవాన్ని సంతోషాన్ని పాడు చేయడానికే దాపరించింది. ఎక్కడికి పోతాయి ఆ బుద్ధులు? వాళ్ళ అమ్మేమో మనల్ని కాదనుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, ఇదేమో వాళ్ళ నాన్న ఏర్పాటు చేసిన పెళ్లి కాదనుకుని వచ్చేసింది. మమ్మల్ని క్షోభ పెట్టడం వల్లే దీనికి పరిస్థితి వచ్చింది. వినపడి వినపడాలనే మాట్లాడుతున్నారు. మన కుటుంబంలో దానికి చోటు లేదు, దానికి ఏదైనా చేయాలనుకుంటే వేరుగా ఉంచి చెయ్యి, లేదు అదే ముఖ్యం అనుకుంటే మమ్మల్ని వదిలేయి, మేము బయటికి వెళ్ళిపోతాం, మీరే నిర్ణయించుకోండి. ఆయన
ఇంట్లోంచి బయటికి పంపించారు. వాళ్ళకి నచ్చలేదు. అమ్మ గురించి తప్పుగా మాట్లాడారు, అందుకే నేను అక్కడ ఉండలేకపోయాను. వచ్చేసాను. అమ్మ చెప్పింది తాతగారి పేరు మీద బాంబేలో రోడ్డే ఉందని. కానీ ఇప్పుడు రోడ్డు మీద వచ్చి నుంచునే పరిస్థితి వస్తుంది అనుకోలేదు. 3 రోజులు నా కోసం కష్టపడి తీసుకొచ్చావు. ఇవన్నీ నీకు తెలియడం ఎందుకని నేను మెయింటైన్ చేశాను. అంతలో ఆ ముసలోడు వచ్చి మొత్తం చెడగొట్టేశాడు. నా చేత రక్తం కక్కించావు. ఆరు నెలలు జైల్లో నేను చిప్పకూడు తినేలా చేశావు. సంబంధము లేదు. వీడు నా శత్రువు. నీకు కావచ్చింది ఈ అమ్మాయి కదా, తీసుకు వెళ్ళు. చిన్న మెల్లగా పోని, వాడు దెబ్బలు తిండం చూసేద్దాం.
ఇంకెవడైనా ఉన్నాడా? రా! ఇంకోసారి అమ్మాయి కోసం నా కోసం వస్తే రా, ఇంకెవడొస్తారో చూస్తా. ఎవడు రాడు, భయపడకండి, నేను చూసుకుంటా. ఏమైంది శివ? అటు చూడండి. చెప్పనే లేదు ఈ అమ్మాయితో కలిసి వస్తున్నామని. తెగ విసిగించాడండి, టార్చర్ తక్కువ లేకపోయాం. రేయ్, బెంగళూరులో మిమ్మల్ని మొదటిసారి బస్సులో చూసినప్పటి నుంచి మా ప్రాణం తీశాడు. బెంగళూరులో బస్సులో నన్ను చూసాడా? ఏమండి, మీ వల్ల వీడు ఇంటర్వ్యూ మిస్ చేసుకుని వచ్చాడు. ఇంటర్వ్యూనా? ప్రతిసారి ఏం జరిగినా మాకు ఫోన్ చేసి మా పని చెరగొట్టేవాడు. నేను మీ అమ్మ మీ ఇంట్లో వదిలొచ్చాక తెగ ఏడ్చాడు, కూల్ చేసేసరికి మా ప్రాణాలు పోయాయి. నువ్వంటే తనకి అంత ఇష్టం తెలుసా? ఆ విషయం చెప్పరా అంటే చెప్పకుండా నువ్వే ముందు చెప్తావని కథలు చెప్పాడు. చారు చారు అని రోజుకి 1000 సార్లు అయినా నీ పేరు చెప్తాడు. అది లేదో తమాష్కి, అలాంటిదేమీ లేదండి. నిజంగా మీరు ఇంకా ఎందుకు దాస్తావు?